ఎమ్మెల్యే గారు, మేమరం శాసనసభ్యులు, శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారు మైక్ దొరికినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా, కెమెరా కనపడినప్పుడల్లా నేను చాలా చేశాను. గత పాలకులు ఏం చేయలేదు, ఇప్పుడున్న అపోజిషన్లు ఏం చేయట్లేదు అని పదే పదే చెప్పడంతో అలా మొత్తం నేనే చేశాను. గత పాలకులు ఏం చేయలేదు, ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఏం చేయట్లేదు, అరాచకం తప్ప అన్నట్టు అని మాట్లాడుతున్నాను. సూటుగా ఆయనకి చెప్తూ, జవాబు చెప్తూ, మరి ముఖ్యంగా ఆయనకి, అలాగే భీమవరపట్నం ప్రజలందరికీ కూడా జరిగిన విషయాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెడుతుంది. నేను నా పర్సనల్గా ఒక సంవత్సరం తర్వాత మాట్లాడదాం, ఈయన అవగాహన చేసుకుంటారు, కానీ అవకాశాన్ని ఇవ్వలా ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే పరిపాలన నాకు అర్థమైంది ఏంటంటే, పరిపాలన మీద, ప్రజల మీద దృష్టి లేదు ఆయన. ప్రతీకారాలను పీడిపుల మీద దృష్టి ఉన్నాయి. ఈ 9 నెలలు చేసిన పని అభివృద్ధి చేస్తుంటే నేను పలానా పని చేశానని అని చెప్పింది. 100 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశాను బుధవారం మార్కెట్లో. ఒక ట్యాంక్ కడతానికి, అలాగే అమృతలో మిగిలిపోయిన వర్కులు ఒక ఆర్టీఐ ద్వారా డేటా తెప్పించడం జరిగింది. మున్సిపల్ అధికారులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అధికారికంగా సంతకం పెట్టించిన కాగితం. ఈ వాటర్ ట్యాంక్ అనేది 19/2/2019 వర్కౌట్ ఇచ్చాము. టెండర్ 10/1/2009 ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ పాత ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు, అప్పుడు చైర్మన్గా ఉన్న నేను, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు, ఆ వార్డ్ కౌన్సిలర్ నవసాద్ గారు, వీళ్ళందరూ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ దానికే శంకుస్థాపన చేసి నేనే చేశాను చెప్పింది. ఇది తప్పేం కాదు, ఎవరెవరి డబ్బులు పెట్టి చేయరు. అధికారికంగా ఆయన ఈరోజు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి ఓపెన్ చేయడం మంచిదే. కానీ పదే పదే నేను మాట్లాడుతూ ఉంటారు, నా పేరు చెప్పడానికి కూడా ధైర్యం లేదు. మీరు ధైర్యంగా ప్రజల ముందు వచ్చి చెప్పండి, ఇది పాత కౌన్సిల్లో ఆమోదం, పాత కౌన్సిల్లో టెండర్ అయింది, పాత కౌన్సిల్లో వర్కౌట్ ఇచ్చారు, నేను రాయేసుకున్నాను, ధైర్యంగా చెప్పండి. మీ ధైర్యం వద్దు కదా. అదేవిధంగా అమృత్ వర్క్లు, ఇవి కూడా 2 ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. 2019 వర్కౌటర్స్ ఇవన్నీ కూడా 18లో చేయడం జరిగింది. సుమారు అన్నీ కూడా 7 కోట్ల రూపాయలు వర్క్, 4 కోట్ల 5. ఇది కాకుండా ఎడ్వర్డ్ ట్యాంక్ దగ్గర 14 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. సుమారు 162 వర్కులు అండి, అవి కూడా ఆర్టీ పెట్టి తేవటం జరిగింది. అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మన మీటింగ్లో విమర్శిస్తూ నేను వచ్చిన 7 నెలలో 8 నెలలో 9 నెలలో 28 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసేసాను, భీమవరానికి చాలా పని చేసేసాను అని చెప్తున్నాను. 9 నెలల్లో కనీసం ఒక సరైన ప్రతిపాదన కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు మన భీమవరం ఎమ్మెల్యే గారు పరిస్థితి. ఆయన మీరు పనులు చేయించి మంచిదే, మీ ఖాతాలు వేసుకోండి, కానీ పక్కన కూడా అసమర్థుడు, ఏమీ చేయలేదు, అలా మంచోళ్ళు అయిపోదాం అనుకుంటే కరెక్ట్ కాదు. పడుతుంది అసలు మీరే అభివృద్ధి చేయలేదు. భీమవరానికి మంచినీళ్ళు అంటేనే గ్రంథి శ్రీనివాస్ గారు, గ్రంథి శ్రీనివాస్ గారు అంటే మంచినీళ్ళు అంటే ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. మీ అయ్యాంలో మీరు చేయవలసిన బాధ్యతలు మీరు చేశారు. భీమవరం పుట్టినప్పటి నుంచి, భీమవరం మున్సిపాలిటీ అయిన కానించి, పంచాయతీ అయిన కానించో, ఎవరి పరిస్థితిలో వాళ్ళు ఎవరికున్నా పదిలో వాళ్ళు పనిచేసుకుంటూ వస్తే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం మనం అంతా. మన తర్వాత వచ్చిన కూడా ఇంకా బోల్ అభివృద్ధి చేయాలి పట్టణాన్ని. నేనే చేశాననే ధోరణి మీరు మానుకోకపోతే ఇబ్బంది పడతారు. వాస్తవం మాట్లాడితే ఫైల్ తీయించండి, ప్రజల ముందు పెట్టండి ధైర్యంగా. 120 ఎకరాలు లిక్విడేషన్ ఎవరు స్టార్ట్ చేశారు? అప్పుడు ఎమ్మెల్యే గారు విజయ నరసరాజు గారు, ఎంపీ గారు విజయకుమార్ రాజు గారు ప్రపోజల్ స్టార్ట్ చేశారు. దాన్ని 1 సంవత్సరం ముందు అప్పుడు ప్రభుత్వం భద్రాఫ్ అయిపోతుంది, అది అడ్వాన్స్ ఎలక్షన్స్ రావడంతో ఆ ఫైల్ మీరు కంటిన్యూ చేశారు.
తర్వాత 2006లో మీరు తీసుకొచ్చారు, 60 ఎకరాలు తవ్వించారు వాస్తవమే. కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1970 ఎండింగ్లో 50 ఏళ్ళు వేసిన పాత చెరువు పైప్ లైన్ క్యాస్టైర్న్ పైప్ లైన్ ఈ రోజుకి దృఢంగా బలంగా ఉంది. ఎన్నాళ్ళు అయిందండి? 50 సంవత్సరాలు వస్తుంది. మీరు 2006లో వేసిన పైప్ లైన్ ఆర్సీసీ రోజు లీక్లే, ఆల్రెడీ దాన్ని ఈరోజు క్లోజ్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ లైన్ వేసాం 2050 2050 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పని చేయడం జరిగింది. ఒక ట్యాంక్ కట్టారా అని అడుగుతున్నారు మీరు, మీ కళ్ళ ఎదుటి కనపడుతున్నాయా లేదా అని అడుగుతున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ పంపింగ్ మెయిన్ రోజుకి సుమారు 3 కోట్ల లీటర్లు తోడే విధంగా కొత్త పైప్ లైన్ వేయడం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 1970లో వేసిన పైప్ లైన్ 40లో క్యాస్ట్ ఐరన్ పైప్ లైన్ అది కూడా వాడకంలో ఉంటుంది. ఇందులో మూసేసే పైప్ లైన్ ఏంటంటే 2006లో వేసిన మీ పైప్ లైన్ నాసి రకంగా వేయడంతో ఈరోజు మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. నాకు బీవారం అంటే పెద్ద అభిమానం అని, మాకు పెద్ద ప్రేమే బీవారం అంటే. ఎవరికి బీవారం మీద ద్వేషం ఉండదు, 10 మందికి పని చేయాలి మనం పదవిలోకి వచ్చామంటే. పరిపాలన మీద కన్నా ప్రతీకారం మీద దృష్టి సారిస్తున్నారని చెప్పేసి నా అభిప్రాయం. మీరు పరిపాలన చేస్తే ఇలా ఉండదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు మీరు ఒక విమర్శ చేయడానికి. పనిలో కూడా అదే స్పీడ్గా చూపించారు. 3వ తారీఖు మంగళవారం 11 గంటలకి మా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను, గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు గణ శ్రీనివాస్ గారికి మున్సిపాలిటీ వస్తా, నేను చెప్పిన డేటా అంతా 90% మున్సిపాలిటీలో ఉంటుంది, ఒక 10% ఉంటే పబ్లిక్ హెల్త్ రాజమండ్రిలో ఉండొచ్చు లేకపోతే ఉండొచ్చు, కరెక్ట్ పేపర్లన్నీ ఉంటాయి. ఇది తప్పు నిరూపించండి, ఇక్కడ 2వ సారి ప్రశ్న పెట్టినా లేదు. మీరు నిరూపించకపోతే 2వ సారి ఇలా అసమర్థులు అంటే మాట మానేయండి, మీకు అయితే హక్కు కోల్పోతాడు. మంగళవారం వస్తున్నాను, 11 గంటలకు వచ్చి గాంధీ బొమ్మ దగ్గర ఉంచుని ఉంటాను మున్సిపల్ ఆఫీస్లో. మీరు వచ్చి ప్రజలు అక్కడే సమాధానం చెప్తారు, అయితే నేను పెట్టి ఆయన పెట్టి ఇందులో వాస్తవం అంత అవాస్తవం అంత ఏంటి, అక్కడే మాట్లాడుద్దాం ప్రజలతో. పత్రికా మిత్రులందరూ కూడా నిజాన్ని చెప్తారు, అక్కడే తేల్చేస్తారు, అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు, నేను వస్తాకుండా వస్తాను, లేకపోతే మీకు రావచ్చు. మీరు అధికారులు అందరూ ఉన్నారు, మీరు హోదాలో ఉన్నారు, ప్రతి కాగితం నేను అడిగిన దానికి తీసి పబ్లిక్ చూపించండి సరిపోదు. ఇందులో ఎంతవరకు జరిగింది జరగలేదు అనేది ప్రజలు చెప్తారు.